మీరు ఇళ్లలో పిండివంటలు చేస్తుంటారు, పిండివంటలు ఏమంటారు చేస్తారు, పొయ్యి మీద నుంచొని చేయడానికి ఇబ్బంది అయిపోయి సిలిండర్ కింద ఉంటుంది, పైన పొయ్యి ఉంటుంది, ఎక్కువసేపు నుంచడానికి చెప్పేసి చాలా మంది కింద పెట్టుకొని చేస్తారు, పని చేస్తారు చేస్తుంటారు కదా, కింద పెట్టి పని చేస్తారు, సిలిండర్ దూరంగా పెట్టుకోండి, ఇదంతా దూరం ఉండాలి, మనం పొయ్యి పొయ్యి ఇంత దగ్గర ఇక్కడ పెట్టి సిలిండర్ దూరం ఉండాలి, ఆ పొయ్యి మీద మనము వాడు పిండి వంటలు చేస్తుంటాం, బాగా నూనె కాలుతా ఉంటుంది బాండీలో, ఆగుతున్నప్పుడు మనకి తెలియక తెలియక బాగా ఎక్కువ హీట్ వచ్చేసి ఆవిరి వస్తుంది, బాండి మీద ఆవిరి వస్తుంది, ఆవిరి మనం తెలియక చక్రాలు ఎక్కువ పొంగి పొంగినప్పుడు కింద మంట కూడా బాండి మీద పడుతుంది, బాండి మీద రంగానే ఎప్పుడంటే మంట చేసి మంట వచ్చి మీరు ఏం చేస్తారు ఎలా అవుతారు మంట చూసుకోండి ఒక సైడ్ కి, ఇప్పుడు మనకి ఇట్టున్నప్పుడు ఇటు గాలి వస్తుంది మంచి వస్తుంది, ఈ సైడ్ కి వచ్చేసి మనకి అందుబాటులో ఉండేది తక్కువ అయితే మీరు పోయిపోరు కాబట్టి చేస్తాం, రెండు గుప్పెల బ్యాక్ లైట్ వచ్చింది అవునా, కట్ చేసుకోండి, మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, ప్రమాదం చిన్నదిగా ఉన్నప్పుడు ఆ ప్రమాదం తగ్గడం కోసం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం, లేదా ఫీచర్ పెట్టుకున్నా లేకపోతే ఫస్ట్ వేసుకున్నా లేకపోతే మంటలు వేస్తే ఇలా గాయాలైతే అది చేస్తాం, అదే చిన్న మంట అంటే ఫస్ట్ ఎయిడ్ చేయాలి, చిన్న మంట చిన్న ప్రమాదం జరిగినప్పుడు దాన్ని మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ చేయటమంటే మనకి ఆ ప్రమాదం అనేది అంతా చిన్న ప్రమాదం ఉన్నప్పుడు ఆపేస్తే ఆ ప్రమాదం అంతా ఆరిపోయింది, అదే అలా ఏదైనా మూలైన తగలబడుతుంది మన ఏదో తగలబడుతుంది మనకి మనం పక్కకి పోయాలనుకోండి, ఆ చిన్న ప్రమాదం కాస్తే పెద్ద ప్రమాదం పోయి చుట్టాల ఆస్తి నష్టం జరిగింది, మీ కాక మీ పక్కన కూడా ఆస్తి నష్టం ప్రాణనష్టం జరిగింది, నేను ఏంటంటే ఇలాంటి వస్తువులు మీ దగ్గర అపార్ట్మెంట్లో పెట్టి అపార్ట్మెంట్లో ఉండాలి, ఇంట్లో లేకపోయినా మీ క్యాలెండర్లు అక్కడక్కడ పెట్టుకున్నా అది తీసుకొచ్చి మీరేనే ఉపయోగించుకోవచ్చు, మీరే ఉపయోగించుకోవచ్చు, మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు అయినా సరే ఏమంటే దాన్ని తీసుకుని వచ్చేసి ఆ ప్రమాదం మీద మీరు చూపి చేసుకుంటే గ్యాస్ లాస్ వస్తుంది, చూపిస్తే ప్రమాదం అంతా ఆగిపోయింది, దాంతో మిస్ అయి అవుతారు అనమాట, మెయిన్ ఏంటంటే దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు, ఇది గ్యాస్ ఫైర్స్ మీద ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద అన్ని ఫైర్లు ఉపయోగించుకోవచ్చు, దీన్ని మనం ఎంత వరకు ఉపయోగించుకుంటామో అంత వరకు ఉపయోగించుకొని అలా ఆపేసుకోవచ్చు, ఆమ్ ఆఫ్ ఆఫ్ చేసుకోండి, ఇది వచ్చేసి ఇలా గ్యాస్ వస్తుంది, అవగాహన 20 దాకా కూడా ఇట్లానే ఇంట్లో గుర్తులు, తర్వాత బస్ స్టాండ్ సెంటర్లు హాస్పిటల్ ఇవన్నీ స్కూల్స్ ఇవన్నీ 21
ఇబ్బంది.